అధ్యాయం వెంటనే నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశం తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరి ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు ఈయనందు నేను అను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చానని వ్రాయబడింది ఇక్కడ దేవుని త్రిత్వాన్ని గురించి నేను ఎన్ని చోట్ల దేవుని త్రిత్వం కనబడుతుందో నేను మీకు చూపిస్తున్నాను యేసుక్రీస్తు బాప్తి చౌహాన్ దగ్గరకు వచ్చి బాప్తీసం పొందిన తర్వాత యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డుకొచ్చాడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు వచ్చింది యేసుక్రీస్తు ఉన్నాడు దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకొచ్చింది మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను అంటే తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన నా ప్రి కుమారుడు ఈయనంద నేను ఆనందిస్తానని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం తండ్రి అయిన దేవుడేమి ఈయన నా ప్రి కుమారుడు ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పావురు వలె ఆయన మీదకి దిగి వచ్చింది మరి కుమారుడైన దేవుడు బాప్తిసం పొందాడు ఇంకా మరల ఇక్కడ చూసినట్లయితే లోకాశ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు చూసినట్లయితే యేసుక్రిస్త కొండ మీదకి వెళ్లి రూపాంతరం పొందాడు రూపాంతరం పొందిన ఆయన బట్టలు దగ్గదగ మెరుస్తున్నాయి ఆయన ఆయన ముఖం రూపం కూడా మారిపోయింది ఆ సమయంలో మోస ఏరియాలో వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు ఆ సమయంలో ఏం జరిగిందా రూపాంతరం పొందినప్పుడు ముప్పై రెండవ వచ్చిన నుంచి పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తుగా ఉండి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన ఇద్దరుండి పేతురు పేతురేసుతో ఏలినవాడ మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఒకటి మోసకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు మేము కట్టుదని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మ్యను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినడ శబ్దము ఆ మేఘములో నుండి అని వ్రాయబడింది ఇక్కడ కూడా కుమారుడైన దేవుడు రూపాంతరం పొందాడు రూపాంతరం పొంది ఆయన పరలోక మహిమతో నింపబడ్డాడు అదే సమయంలో మేఘమైన వారి శిష్యుల్ని కూడా ఇక్కడ పేతురు యోహోన్ యాకోబం పెట్టుకుని వెళ్ళాడు ప్రభు ఆ కొండ మీదకి వారిని మేఘం కమ్మింది వీరిని కూడా కమ్మింది మేఘము పరిశుద్ధాత్ముడు అక్కడ నుంచి తండ్రి స్వరం వినపడుతుంది ఏమని వినపడుతుంది ఈయన నేను నేర్పరచుకునే నా కుమారుడు ఈయన మాట వినడని ఒక శబ్దము ఈయన మాట వినండి ఈయన నా కుమారుడు మీరు స్పర్ణశాల కడతాం కాదు మీరు మాట్లాడతాం కాదు ఈయన నా కుమారుడు ఈయన మాట మీరు వినండి అని ఒక శబ్దం వినపడింది ఇక్కడ కూడా త్రిత్వం త్రిత్వమైన దేవుడు కనపడుతున్నాడు మేం యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు మరి పరిశుద్ధాత్మ మేఘం అలే వారిని ఆవరించింది దేవుని తండ్రి అయిన తండ్రి స్వరము ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినండి మీరు మాట మీ మాట కాదు ఈయన మాట వినండి అని స్వరం వినపడింది త్రిత్వమైన దేవుడు త్రియేక దేవుడు అని మనం అంటాం త్రిత్వం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వమైన దేవుడు అని మూడు వ్యక్తిత్వాలు వెళ్ళిన ఏక దేవుడు అని మనం చెప్తాం కాబట్టి ఇక్కడ ఈ త్రిత్వాన్ని మూడు రెండు చోట్ల చూస్తాం మొదటగా ప్రభు బాప్తిసం పొందినప్పుడు రెండవదిగా ప్రభు సెలివికి వెళ్లే ముందు రూపాంతరం పొందినప్పుడు త్రిత్వం కనపడుతున్నట్లుగా చూస్తున్నాం దేవుని గురించిన అవగాహన జ్ఞానం మనం కలిగి మరి దినాల్లో పరిశుద్ధాత్మడు వనలో నివాసం చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన దేవుడు రక్షణ కార్యాన్ని పంపించాడు మరి త్రిత్వం అన్ని చోట్ల ఉన్నట్టు మనం చూస్తాం ఇక్కడికి వస్తే మరి ఆగాధ జలం మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నట్టుగా కూడా వ్రాయబడింది మరి ఇప్పుడు రక్షణ కార్యం చేసేసి తండ్రి కుమారుడు దేవుడు వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని ఒప్పింప చేస్తున్న గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింప చేస్తున్నాడు మరి రక్షణ వైపు నడిపిస్తున్నాడు రక్షించబడిన వారిని కాపాడుతున్నాడు వారి కూడా ఆయన వాసం చేస్తున్నాడు కాబట్టి త్రిత్వం కలిసి పనిచేస్తుందని మనం గ్రహించాలి స్త్రిత్మైన దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యులము ఆయన వాక్య ప్రకారం ఆయన ఆత్మ ప్రకారం నడిపించబడి ఆయన రాజ్యానికి వారసులకు మనం సిద్ధపడదాం అట్టి కృప మనకు అనుగ్రహించినగాక ఆమె